अंदर की नमस्ते नेन मी कदनाक प्रियांका एप्पलाने लश्कर बोनाल जोरदार अच्छे सारे स्पेशल अंटे चाले स्पेषल ఒక్క 2 ఇయర్స్ నుంచి అందరూ ఫుల్ బాధలలో ఉన్నారు కోవిడ్ వచ్చింది కాబట్టి టెన్షన్ ఉండే ఇప్పుడే లైఫ్ చాలా నార్మల్ అవుతుంది అండ్ చాలా మంది ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మన హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఒక స్పెషాలిటీ ఉందబ్బా ఏందంటే ఏ గల్లీలో చూసినా చిన్న చిన్న గుళ్ళు మనకు దర్శనమిస్తుంటాయి సో పండుగ రోజు ఏ చిన్న గుడిని చూసినా గానీ ఫుల్ ముస్తాబై మన కోసం వెయిట్ చేస్తుంటాయి ప్రస్తుతం నేను నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్నా సో సిలికాన్లో నల్లపోచమ్మ టెంపుల్ గిట చాలా ఫేమస్ ఇక్కడ ఎవ్వరు డైలీ బయటికి వెళ్ళినా అని కంపల్సరీ ఒకసారి వచ్చి ఇక్కడ దర్శించుకొని వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు సో ప్రతి గుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది కానీ ఎండ్ ఆఫ్ ద డే మాంకళమ్మ టెంపుల్ మాత్రం ఒవ్వర్ వదలరు లస్కర్లో 1 ఇయర్ కొకసారి వచ్చిన ఈ జాత్రకి మొత్తం అంటే ఇక్కడ పెళ్లిలు చేసుకొని పోయిన ఆడపడుచులు గిట్ట ఇక్కడికి వచ్చి బోనాలు ఎత్తుకొని మరి పోయి అమ్మవారిని దర్శించుకుంటారు అది ఇక్కడ ప్రత్యేకత బోనాలంటే మామూలుగా ఉంటదా ముచ్చట ఏ ఇంట్లో చూసినా ఫుల్ లొల్లి లొల్లి నడుస్తుంటుంది కానీ అసలు మనం ఈ బోనాలు ఎందుకు చేసుకుంటున్నాం అనేది ఈ వచ్చే జనరేషన్ కి తెలవాల కాబట్టి ఒక చిన్న ఇంట్రో ఇస్తున్నా అప్పట్లా కలరా వచ్చి చాలా మంది హాస్పిటలైజ్ అయ్యారు అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మన లస్కర్ ఉన్న మాంకల మనం మొక్కుకున్నందుకు చాలా మందికి బెటర్ అయ్యింది అనేసి గట్టి నమ్మకం అంతేకాదు లాల్ దర్వాజాలు ఉన్న అమ్మవారికి గిట్ట చాలా స్పెషాలిటీ ఉంది మన హైదరాబాద్ సికింద్రాబాద్ లా గొప్పతనం ఏందంటే గల్లీ గల్లీకి ఒక చిన్న గుడని ఉంటదన్నా అదే ఇక్కడ స్పెషాలిటీ అండ్ పండుగల పూట ఏ గుడిని చూసినా అని ఫుల్ ముస్తాబై ఉంటుంది ఈరోజు నేను లస్కర్ల బోనాలకి రెడీ అయిపోయినా గెస్ వాట్ ఈసారి నా దగ్గర గెస్ట్ ఉంది గెస్ట్ ఎవరో కాదు తెలంగాణ పాటలు పాడి మన తెలంగాణ సంస్కృతిని బెటర్గా చూపెట్టి చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్న మంగళీరాతో ఉంది ఆమెతోటి మనం ఈసారి బోనాలు చేస్తున్నాం ఖతర్నాక్ ప్రియాంక మస్తు తయారైనవే మన ఛానల్ బంధనం జోరుదారు ఉండాలి బోనాలు ఎక్కడ మామూలుగా లష్కర్ బోనాలు పాట పాడేటప్పుడు కూడా సార్ ఓకే వచ్చిందా సార్ ఇంద్రరా ఇంకో సూర్యునికి చాలా సింపుల్ గా ఉంటది కానీ మామూలు టాలెంట్ లేదు పిల్లల పాట ఒక ఊపు ఊపేసింది బాలీవుడ్ టాలీవుడ్ ఏ ఉంటున్న వద్దుతారు దావతుందా లేదా ఉందా ఈరోజు నేను ఇస్తున్నాను ఇదిగో ఇగో దావత్ ఇదే కానీ రా కూర్చుందాం ఇక దామల్లా లేట్ అవుతుంది బోనాలు చేద్దాం నువ్వు ఆగుతావా ఇక ఛానల్ పెట్టిన తర్వాత చూడు అమ్మా ఇప్పుడు ఆ ఊర్లో కుండని ఈ ఊరికి తేవాలంటే ఏం చేయాలి ఏ ఊర్లో కుండని ఆడు నన్ను అడగాలి నేను ఇచ్చేస్తా కదా యా సున్నం ఇది తీసుకో ఎందులో ఉన్న కలుపుకుందామా ఇది ఇళ్ళనే వేసుకోవచ్చా ఎప్పుడు లేచినావు నువ్వు నేనా పొద్దున్నే లేచినట్టున్నావుగా ఇవాళ ఇక తెలివందే ముందు బోనాలు అంటే జరా పొద్దున్నే ఉండాల్సి వస్తుంది కదా యాక్చువల్లీ ఈ బోనాలు గిట్ట కొంతమంది వేస్తారు కొంతమంది చేయరు వంతను ఉంది అని అంటారు ఎందుకు అంటే కొంతమంది అంటే పాటిస్తారు కొంతమంది చెయ్యరు జస్ట్ శాఖ తీసుకొని పోతారు మాంకళమ్మ గుడికి కానీ తెలుసా సత్య మాంకళమ్మ గుడి నుంచి చరిత్ర అసలు ఏం చేస్తారు ఎట్లుంటది
తెలుసు కానీ నువ్వు చెప్తే ఇంకా మంచిది. నీకండి నువ్వు జర్నలిస్ట్ కదా, నువ్వు యాంకర్ వి అంతా ఇంకా మంచిది. చెప్పే ఇక్కడ ఏం తెలుసా, ఈ మొత్తం ఇయర్ అంతా వెయిట్ చేస్తుంటారు దీనికోసం. అవును, ఈ వన్ ఇయర్ మొత్తం ఎందుకు చూస్తారు అని అంటే, బోనాలు వచ్చింది అనుకో, పెళ్ళిళ్ళు అయిపోయి అందరు ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటారు. కానీ పెళ్ళిళ్ళ బోనాలు వచ్చినాయంటే కంపల్సరీ అమ్మగారి ఇంట్లోకి వెళ్ళి ఫోన్ వస్తాయి. అవును, వచ్చేసే దావత్ ఉంది అని. బోనం గానీ బతుకమ్మ గానీ అమ్మగారి ఇంట్లోకి వెళ్ళి ఫోన్ వస్తుంది, అది కామన్ కదా. అండ్ ఉగాది తర్వాత వచ్చే ఫస్ట్ పండుగ మనకి ఆషాఢంలో. అండ్ లైక్ యునో ఏది ఉన్నా గానీ ఒకసారి బోనం అమ్మవారికి ఇచ్చింది అనుకో, ఏది చేసినా అంత బెస్ట్ అవుతుంది అని చాలా. చిన్నప్పటి నుంచి అవుతుంది అను నేనా, మాకు వంతన లేదు సత్య, అందుకని అనేసి ఇంకో 2 ఇయర్స్ నుంచి నీతో అని చెప్పిస్తున్నా కాబట్టి ఇంకా ఖుషి అయిపోతుంది. అవునా, ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ఎవ్రీ ఇయర్ ఎత్తుతా. నువ్వు ఇక్కడ అంటే ఫస్ట్ స్టార్టింగ్ తెలంగాణ పాటలు పాడుకుంటుంట, యూనో మొత్తం నువ్వు తెలంగాణ కోసం నీదిట ఒక పాట ఉంది అని చెప్పొచ్చు మనం ఉద్యమంలో. అవును, చాలా పాటలు కానీ మనం ఎట్లా కొట్లాడినామో తెలియదేముంది కదా. సో ఎట్లా అనిపిస్తుంది సార్ నీకు ఇక్కడికి వచ్చినాక బోనాలు చేస్తుంటప్పుడు? ముందు నుంచి తెలుసా లేకపోతే ఎప్పటి నుంచి చేస్తున్నా? మేము మా కమ్యూనిటీలో చేస్తాం, ఏ సీట్ల అని పండుగ చేస్తాం, పండుగ పేరే సీట్ల అనమాట. సో మేము తీజ్ ఫెస్టివల్ చేస్తాము, సేమ్ బతుకమ్మ లాగా సీట్ల ఫెస్టివల్ చేస్తాము. బోనాలు ఎత్తుతాం మేము అమ్మవారికి, అంటే ఏమంటారు చిన్నప్పటి నుంచి ఎత్తేటోళ్ళం, కానీ ఇంత గ్రాండ్గా ఒక ప్రత్యేకంగా ఇంత గుర్తింపు అనేది లేదనమాట. బట్ శీతలా పండుగ చేసేటప్పుడు మేము బోనం, నాకు తెలిసినంత వరకు, మళ్ళీ ఎవరు తప్పుగా అనుకోకండి, నాకు తెలిసినంత వరకు మేము బోనం తీసేదన్నమాట అమ్మవారికి. సో అలా తెలుసు, కానీ బోనం ఎప్పుడు ప్రత్యేకంగా అలాగా అంటే తీజ్ ఫెస్టివల్ చేసేటప్పుడు ఏమంటారు ఆ గంప కానీ ఆ మొలకల పండుగ అవి పర్టికులర్గా క్లియర్గా తెలుసు, కానీ బోనం గురించి అంత క్లియర్గా తెలియదు. బట్ ఇక్కడికి వచ్చాకే బోనం గురించి క్లియర్గా తెలుసు అంత మంచిగా. ఎప్పుడు నుంచి అయితే నేను బోనం ఎత్తుతున్నానో అమ్మవారికి అప్పటి నుంచి చాలా చాలా అంటే చాలా మంచిగా అవుతుంది కదా. అందుకనే ఎవ్రీ ఇయర్ నేను బోనం తీస్తాను అమ్మవారికి. తిప్పాలా రుద్దాలా? నేనే ఇచ్చేస్తాయి, చేసేస్తాయి. ఇక నువ్వు చెయ్యవు పెట్టవు, ఎవరికి ఏ పని వస్తే ఆ పని చేయాలి కదా. ఈమె మంచి ఊదిస్తుందని ఈమెకి ఇస్తే చూసినావు? కానీ బట్ నాకు బోనం చేయడం అంటే చాలా ఇష్టం. బోనం చేయడం, బోనం ఎత్తడం, ఆ కుండ ఎత్తుకునే డాన్స్ చేయడం. ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు మంగి నువ్వు అది? అట్లా నేను నీ ఆ బోనం పాట ఒక చూసిన, గావు పిల్లలు గావు పిల్లలు గట్టం కుండలు. అవును, ఆ పాట, అవును ఆ పాట. అప్పుడు అన్ని బోనాల్లో అన్ని గావు పిల్లలు, మళ్ళీ జోజో మేకమ్మ, మళ్ళీ చెట్టు కింద కూర్చున్నవమ్మ, సల్లగా చూడే ఓ మైసమ్మ, అందులో కూడా అసలు ఎలా ఉంటుంది కదా. అది ఒక ఆర్ట్ అని చెప్పాలి మామూలుగా బ్యాలెన్స్. అవును అవును, అదే ఆర్ట్, అందరికి రాదు బ్యాలెన్స్ చేయడం అందరికి. అంటే నువ్వు అది ఏంది, ఎట్లా ట్రైనింగ్ లేకపోతే అట్లా వచ్చేసిందా? అంటే నార్మల్గా అయితే మా దాంట్లో అసలు అందరూ అట్లా ఎత్తుకుంటున్న, మా అమ్మ కానీ మా పిన్నమ్మ కానీ మా వాళ్ళలో మా బంజారా కమ్యూనిటీలో అందరూ అట్లనే ఎత్తుకుంటున్నాయి. అది అది బ్లడ్లోనే ఉంటుంది అనమాట, అది మా కల్చర్ అది. బట్ నాకు మాత్రం నేను నేర్చుకున్నా బ్యాలెన్స్ చేయడం. ఒక తై ఉంద మా సాంగ్ ఉంది కదా, అది యూత్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ అప్పుడు ఉండే 2011-2009లోనో ఉండే, అప్పుడు బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నాను అనమాట ఆ సాంగ్ కోసం. అలా వచ్చింది. బట్ సో బేసిక్గా ఫస్ట్ ఉట్టి అక్కనే అని అనుకుంటున్నాం కదా, ఇగో ఇద్దరు కామ్గా కూర్చున్నారు కానీ వీళ్ళిద్దరు గిట్ట ఫుల్ టాలెంటెడ్. ఇంకో ఈమె వెంకి నరుకుతా అని చెప్తున్నాను ఇండైరెక్ట్, కామ్గా కూర్చుంది కానీ ఇంకో ఇదే అందట్లో హైలైట్ అయింది. ఇంకో ఈ పిల్లనే 1 ఇయర్ నుంచి ఫుల్ హల్చల్ గుర్తుందా? లాస్ట్ బోనాలకి ఎంత కామ్గా బోనం ఎత్తింది, లాస్ట్ ఇయర్ బోనం ఎత్తింది, కట్ చేస్తే ఇప్పుడు చూడు మొత్తం స్టార్ అయిపోయింది అక్క. ఎట్లా అనిపిస్తుంది? ఒక్క సాంగ్ తోట తక్కువ వేసేసింది అంతేనా? నేను అక్క అక్క గురించి చెప్తావా లేకపోతే నీ గురించి చెప్తావా? ఎవరు చెప్పా ఏడు నవ్వు నీ అమ్మ. అక్క గురించి చెప్పాలంటే అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంది కదా, చాలా సంతోషంగా ఉంది. నీ గురించి చెప్పాలంటే? నా గురించి చెప్పాలంటే ఏం లేదు. ఏం లేదా? అక్కతో ఉన్నా కదా అదే చాలా నాకు సంతోషంగా. ఇగో అక్క చెల్లెలు ఇద్దరు బోనం ఊదిస్తున్నారమ్మా. వెంకి నీకు రాదా? ఏమవుతుంది వెంకి? నిన్ను ఏమే చిన్న చెల్లి ఎంత వైలెంట్ ఉంది? మామూలు వైలెంట్ కదా అక్క, ఆడుకుంటది ఇంట్లో అందరు. వాళ్ళిద్దరు పాటలు పాడుతున్నారు, నువ్వేం చేస్తావు? వింటా.
చెయ్యి కూడా కలవాలి కదా. నువ్వు బంగారం ఏమో. మీ అక్క ఫుల్ కష్టపడుతు పాట పాడేదాన్ని అది నిన్నలేమో. నీకు మొత్తం ఈ బోనాల పాటలలో నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నా ఫేవరెట్ అన్ని నా ఫేవరెట్. స్పెషల్ ఏం లేదు, అన్ని ఫేవరెట్. ఎట్లా ఇచ్చిన ఖర్చులకు ఇస్తున్నావులే నువ్వు నాకు? పండుగ నా దగ్గర అవుతుంది. ఇదేందా బా కుంకుమ, మీరు మంచిగా అత్తలేదు. నీది ఆల్వేస్ గుడ్డు కదా. నువ్వు ఏది చేసినా ఇష్టంగా చేస్తున్నావు. ఇంకా మీ అక్క చూడు, ఆగం మేఘాలు ఆగం ఆగం చేస్తుంది కదా. ఆగం పంచాది ఉంటుంది మాతో ఎప్పుడు. ఇంకానే తప్పిగా ఏం నడుస్తుంది, ఏమేమి చేస్తున్నావు, ఏమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్? నిన్ననే దిగిన అమెరికా నుంచి, నిన్ననే దిగిన, మంచిగా అనిపించింది. ఆటాకు పోయినా కదా. ఎట్లుంది ఆడ, మంచిగా ఉందా? ఏ చాలా మనం బోనాలాడ బోనాలా చెయ్యొచ్చు. యాక్చువల్లీ అడిగిర్రు వాళ్ళు చేయాలని, నాకు వేరే సాంగ్స్ ఉన్నాయని వచ్చేసా. పాపం అడిగిర్రు, మస్తు చూసుకుంటారు మంచి వాళ్ళు చాలా. అవునా? నెక్స్ట్ లెవెల్. ఏం నచ్చింది అమెరికాలో? హాస్పిటాలిటీ, వాళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. నువ్వు ముందు హైదరాబాద్ బోనాలు చేసిండే కదా, లాల్ దర్వాజా బోనాలు కదా ఎక్కువ పోయే. అవును, సికింద్రాబాద్ చాలా తక్కువ వస్తుండే కదా. అవును, ఈ 2 ఇయర్స్ నుంచి సికింద్రాబాద్ లస్కర్ బోనాలు ఎత్తుతున్నా. ఆ ముందు మొత్తం లాల్ దర్వాజా. మళ్ళీ పోతున్నాయి సార్ లాల్ దర్వాజా? చూడాలా, పోవాలనే ఉంది, చూడాలా. అచ్చా, బోనాల్ సాంగ్ చేయలేదు వేసాను? చేయలేదే, ఎక్కడట్ట కొంచెం టైం లేక చేయలే. అక్క అది కూడా బతుకమ్మ లాస్ట్ ఇయర్ చేయలేదు కదా నేను, చూడాలి చూడాలి ఈసారి. ఇలానే ముందు ఉంది రౌండ్గా ఆ కుంకుమ ఇంకా సున్నంని కలిపితే అది నల్ల కలర్ వచ్చింది. ఇక ఇప్పుడే కనబడుతుంది. నేను తెలుసా ముందు, కుంకుమ అండ్ సున్నము రెండు నల్లగా అవుతుంది. సో నెక్స్ట్ టైం కుంకుమ ఇంకా సున్నంని కలపకండి. చెట్టు కింద చెట్టు కింద కూసున్నామమ్మ చల్లగా చూడే ఓ మైసమ్మ. పాట పాడరాదు సత్య? ఏం పాట పాడ? ఏదైనా ఒక పాట పాడు. బోనం చేసుకుంటే పాట పాడితే ఏమన్నా ఉంటుందా? జో జో మే కమ్మ, జో మే కమ్మ, జో మే కమ్మ, గావు పిల్లలు నీకు గటమూకుండాలే, గటమూకుండాలే. జో జో మే కమ్మ, జో మే కమ్మ, జో మే కమ్మ, గావు పిల్లలు నీకు గటమూకుండాలే, గటమూకుండాలే. జో జో మే కమ్మ, జో మే కమ్మ, జో జో మే కమ్మ, జో మే కమ్మ, జో జో మే కమ్మ, జో మే కమ్మ, జో మే కమ్మ, గావు పిల్లలు నీకు గటముకుండాలే, గట్టుకుండాలే. ఇంకా వాడాలా? వస్తే వాడరాదు భయ్. తెలుసా ఇడా మా దగ్గర పలారం బండ్లు తీస్తారు, ఫుల్ గట్టి నడుస్తుంది మా దగ్గర. గట్టి నడుస్తుందా? కలగూర అది అని లేయాలి. అవునా? అన్నం వేసి చిక్కలగూర పచ్చి పులుసు. ఇది అమ్మ చేసింది పసుపన్నం. ఇది పరమాన్నం. పరమాన్నం చెప్పింది ఎవ్వు అంటావా సింగర్? చూడండి అమ్మా, మాలూమే తుమ్కు తెలుగు వాళ్ళ హిందీ వాళ్ళ? తెలుగేనా? ఓకే, హిందీ వాళ్ళేమో అనుకున్నా, అందుకే చెప్తున్నా. ఇప్పుడే ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ చెప్పు అక్క. మొత్తం సామాన్ పట్టుకుంది. కలర్ వేసుకున్నావు నెత్తికి? స్ట్రీక్స్ అంటారు ఇవి. ఓకే, తగ్గుతలేదు అక్కో. సరే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే నా బోనం నన్ను తెచ్చుకోను, నీ బోనం నువ్వు తెచ్చుతాను. పండుగ పూట ఎందుకు పోయి పంచాయతీ అక్క? అక్క ఇక్కడ ఉందా అక్క? ఆగో, మంచిగా ఉందా? అందంగా అందంగా ఉందంట. రండి రండి, ఇక్కడ కూర్చోండి. చేశారా బోనం మీరు? బాగున్నాడు. ఏ నిన్ను చూస్తే భయపడతాడే, భయపడతాడే. ఆగే 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 ఆగు. రా కూర్చోరా. ఆమె ఆమెనే, ఆమె వాళ్ళు నాకు తెలుసు.
అయ్యో మన ఛానల్ గెస్ట్ వచ్చింది. నమస్తే నమస్తే. గుంగూరు జుట్టు ఏడి గుంగూరు జుట్టు మంచిగా ఉంది జుట్టు. నమస్తే. ఆడ అసలు ఎవరు నువ్వు అన్నట్టు చూస్తున్నాడు. కాదే నెక్స్ట్ ఏంటి ఇక బోనం వేద్దాం లోపటికి. ఏ అది పోరి చూడండి. అప్పటి నుంచి భయం పెడుతుంది నాకు. ఇంకా ఇవ్వుడి ఈ మీద నెక్స్ట్ బోనాలకు వస్తుంది. అవును ఇయర్ ఇయర్ ఒక్కొక్కరు మెల్లగా హైలైట్ చేసుకుంటూ వస్తున్నావు. ఏం సంగతి? అంతా అమ్మవారి సంగతి. అంతేనా? అంతా అమ్మవారే. పెట్టేసినట్టు ఇంకా స్పెషల్ తెచ్చిన కంపల్సరీ చేస్తాం కదా బోనాలకి ఓడప్పలు మురుకులు. మరి ఇవ్వచ్చు కదా అప్పటి నుంచి నువ్వు వేసినావు. అవును వానొచ్చి ఎలా ఉంది జల్ది జల్ది చేసేద్దాం పట్టు అన్న. వేపాకులు వేపాకులు పట్టుకురా అన్న. భలే ఉన్నాయి. నువ్వు వేసినావు చెప్పించినావు? చేపించినాం. ఇంట్లో కంపల్సరీ చేపిస్తాం పండుగ. ఇంట్లో చేపిస్తాం వడప్పలు మురుకులు కంపల్సరీ. మేము ఇంకా స్పెషల్గా ఛాయలు వేసుకొని తింటాం. అది మా సీక్రెట్. వడప్పలు అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను వింటున్నా. ఐ మీన్ నేను అప్పాలంట వీటినైతే. మేము అప్పాలంట అప్పాలంటారు కదా నన్ను చూడాలరా ఏమంటారు వీటిని అప్పాలంటారు. నేనైతే వడప్పలు అంటాను బాయ్. ఓడప్పల్ యా ఊరేనిది? హైదరాబాద్. హైదరాబాద్ లో అంటారేమో. మేము మురుకులు చూసినా ఎంత మంచున్నాయి. కరకాలు ఆడుతున్నాయి. మా అమ్మ కొడక అసలు ఎప్పుడు తినలేనేమో. ఏందా ఇది? మేము ఎప్పుడు తినలేదే. పెద్దమ్మ నేను రాజులు మెచ్చిరే మాయమ్మ. చెట్టు కింద కూసున్నావమ్మా చెట్టు కింద. ఏమ్మా ఏం నడుస్తుంది? మంచి జోష్ మీద ఉన్నట్టున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బోనాలు వచ్చేసినాయి. మరి ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? అవునా? ఎంజాయ్ అంటే ఏం చేస్తారు? కొత్త చీరలు కొనుక్కురా మొత్తం అంతా. అవన్నీ కొత్త చీరలే. కాదు కళ్ళు రాయినా. మరి అమ్మవారి కోసిన తర్వాత రాగుతావు. మొత్తం ఇచ్చి ఇక నువ్వుకుంటావు. ఇక నువ్వుకుంటావు మొత్తం ఇచ్చిపాడు ఉంది కొత్త చీర. మామూలుగా లేదు అంత బోనాలు అంటేనే కొత్త చీరలు. ఇక మనకు జ్యువెలరీ ఉంటా ఎప్పుడు మంచిగా రెడీ అయ్యారు అందరు. అంతే కదా బతుకమ్మకు కూడా కదా. తర్వాత కూడా ఇంకో చీర వస్తుంది. మళ్ళీ కొత్త నగలు వస్తాయి. ఆమె ముక్కు పుడక చేసినావా? మంచిగా చేసినావు ముక్కు పుడక. ట్రెండీగా రెడీ అయిందనమాట. ఎవరైనా చీరల మీద ఇవి వేసుకుంటారు కదా. ఈమె చూడు అసలు మటన్ వండినాము కాజం వండినాము వడప్పలు చేసినాము. దీన్ని ఏమంటారు? వడప్పలు కదా. అప్పాలు గిట్ట అంటారు కదా. అది సారీ క్లారిటీ వచ్చింది. అవునా? చలో పదం మంచిగా అనిపిస్తుంది. టు కింద కూసున్నామమ్మా చల్లగా చూడే ఓ మహేశమ్మ. చెట్టు కింద కూసున్నామమ్మా చల్లగా చూడే ఓ మహేశమ్మ. చెట్టు చుట్టూ మేము తిరుగుతుంటే మనం ఎత్తుకొని తిరుగుతుంటే. వచ్చిన మందంతా వండుకొని తిని తిండి తీర్థం కాని చాతారా చేస్తుంటే మందిని.
హాయ్ అండి. ఎక్కడ నుంచి వచ్చారు? నేను ఇక్కడ సూరారం నుంచి వచ్చాను. బోనం పట్టుకొచ్చారా? బోనం తీసుకొచ్చాను, అమ్మవారికి సమర్పించాను. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇక్కడ మేము బోనాలు సమర్పిస్తాము. మొట్టమొదటిగా గోల్కొండ తొలి బోనం ఎత్తుతుంది, తర్వాత లష్కర్ బోనం ఎత్తుతుంది. ఎందుకో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకు ఒక కొత్త అనుభూతి. తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. గత 2 ఇయర్స్ నుంచి చక్కగా బోనాలు ఎవ్వరు మంచిగా చేసుకోలేదు, చుక్కలేదు చెక్కలేదు అని బాధపడ్డారు కోవిడ్ వల్ల నుంచి. ఈ సంవత్సరం చలో మన నెక్స్ట్ ఇయర్ మళ్ళా బోనాల్కి కలుస్తాం, ఏమంటే మళ్ళీ కలుద్దాం. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ప్రియా, ఆల్ ది బెస్ట్ ఖతర్నాక్ ప్రియాంక ఛానల్తోని మంచి ఏమంటారు వ్యూస్ రావాలి, మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఖతర్నాక్ ప్రియాంక ఛానల్.